ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. అరుదైన జ్ఞాపకాలకు స్వాగతం. ఇవాళ అరుదైన జ్ఞాపకాలని పంచుకోవడానికి మనం సుప్రసిద్ధ పాత్రికేయులు, హోమియోపతి డాక్టర్, ఆధ్యాత్మికవేత్త, గౌరవనీయులు శ్రీ గిడుగు వెంకట సూర్యనారాయణ మూర్తి గారి స్వగృహానికి రావడం జరిగింది. నమస్కారం జీవీఎస్ మూర్తి గారు. వారు జీవీఎస్ మూర్తిగా సుప్రసిద్ధులు. వారు హోమియోపతి ఆర్ఎంపీగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత ఈనాడులో వారు సబ్ ఎడిటర్గా ప్రవేశించి అక్కడి నుంచి ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికల్లో తనదైన శైలిలో పాత్రికేయుడిగా రాణించి ఆధ్యాత్మికవేత్తగా తన జీవితాన్ని ఒక మలుపు తీసుకుని అక్కడి నుంచి శ్రీపీఠం అనే ఒక ఆధ్యాత్మిక పత్రికను నెలకొల్పి ఆ బాటలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి, శక్తి. మధ్యలో 20 సంవత్సరాల పాటు చెన్నైలో ఇండియా టుడేలో తనదైనటువంటి శైలిలో సేవలు అందించినటువంటి విశిష్ట పాత్రికేయులు వారు. జీవీఎస్ మూర్తి గారు, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని మీ స్వగృహానికి వచ్చి ఇట్లా మీ అరుదైన జ్ఞాపకాలని పంచుకునే అవకాశం, ఒక మహద్భాగ్యం మా ఆర్టీవీ ప్రేక్షకులకు మీరు కలిగించారు. చాలా సంతోషం. మీరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా పయనమయ్యారు? పుట్టిన ఊరు విజయవాడ అండి. నాన్నగారు జీఎస్ఆర్ మూర్తి గారు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. సుప్రసిద్ధ రంగస్థల నటులు, దర్శకులు. వారు సినిమాల్లో కూడా నటించారు. తేనె మనుషుల దగ్గర నుంచి, మరపురాని కథ, ఓ మనిషి తిరుచుడు మొదలైనవి. విజయవాడలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం, ఒక చిన్న దేంట్లో పిల్లలం, బాధ్యతలు, ఆర్థికంగా ఇబ్బందులు, సగటు రంగస్థల నటుడు ఎలాగైతే మనకి తెలుసో అలాంటి ఒక పిక్చర్లో ఉండేవారు. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు మా నాన్నగారికి కూడా పట్టేవి కాదు. ఎంతసేపు నటన ఆ రంగస్థలం మీద కనిపించడం, మీరన్నట్టు అదిగో మీరు జ్ఞాపకం చేశారు మొన్న, అదిగో వినరా చప్పట్లే కదరా ఆకలి కొన్న కళాకారుడికి పంచభక్ష ప్రమాణం. ఆ కీర్తిశేషులు మా నాన్నగారికి చాలా గొప్ప పేరు తెచ్చిన నాటకం కూడా, దర్శకుడిగా అందులో గంప శంకరయ్య పాత్ర ద్వారా కూడా. మా నాన్నగారు అలా ఉంటే మాకు మామూలుగా చదువులకి మున్సిపాలిటీ బడి, తెలుగు మీడియము, పుస్తకాలు కొని కొనక ఉండే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. ఒక 8th క్లాస్ వచ్చిన సమయంలో నేను వస్తుగుణ ప్రకాశిక అనే పుస్తకాన్ని చూశాను మా మేస్టర్ గారింట్లో. ఎప్పుడు వెళ్ళినా ఇంక వాళ్ళ ఇంట్లో ఆ పుస్తకమే నన్ను ఆకర్షించేది, అదే చదివేవాడిని. మూలికలు, వైద్యాలు, వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశ ప్రకాశిక చూశారు ప్రకాశిక. దాంతో నాకు మెడిసిన్ మీద, అసలు ఈ రోగాలు, వీటికి మందులు, వీటి మీద ఆసక్తి కలిగి 9th క్లాస్ వచ్చేసరికల్లా డాక్టర్ అయితే బాగుంటుంది అనుకున్నాను. కానీ ఎంబీబీఎస్ చదవడం అవి స్తోమత లేదు, ఆసక్తి కూడా లేదు. ఏమో ఇంజక్షన్ చేయాలి, ఆపరేషన్లు చేయాలి అని. ఈ మూలికలు కూడా కొంచెం భయం వేసింది. వీటికి ఏదో బూజు పడితే ఎట్లాగా, ఒక మూలిక ఉంటుంది దానికి బూజు పడుతుంది, పొరపాటున వెళ్ళిపోతుంది, ఏ ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది కదా, మనం ఇట్లాంటివి ఎలా ఇస్తాం అని ఒక రకమైన భయం. 10th క్లాస్ వచ్చే సమయానికి నేను హోమియోపతి అని నిర్ణయం చేసుకున్నాను. ఇవైతే తీయటి మాత్రలు బాగుంటాయి, తెల్లటి గుళికలు అని. దాని వైద్య విధానం గొప్పదనం ఏం తెలియదు, జస్ట్ డిస్పెన్సేషన్ బాగుంది అనే పాయింట్ మీద నేను హోమియోపతి డాక్టర్ అయితే బాగుంటుంది అనుకుని బంధువుల్లో హైదరాబాద్లో, ఏలూరులో, మేము ఉన్నది విజయవాడ కదా, రాసి ఉత్తరాలు రాసి నేను హోమియోపతి డాక్టర్ని అవుతాను, మీ దగ్గరికి వచ్చేస్తాను, మరి ఏమిటి అట్టు పెట్టుకుంటారా. ఒక వ్యక్తిని అట్టు పెట్టుకోవడం అంటే మాటల భోజనం పెట్టి కూర్చోబెట్టి అన్ని వాడు ఎట్లా ఉంటాడో ఏమిటో తెలియదు. సరే నేను, అరే నువ్వు 10th ముందర అవ్వకపోయినావు రా, తప్పకుండా చేద్దువు కానీ నువ్వు అని వాళ్ళు కూడా వాయిదాలు వేశారు. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయేసరికి వీళ్ళు ఎవరు మన పిలవరు అని అర్థమైపోయింది. విజయవాడలోనే ఒక డాక్టర్ గారు నాకు అదృష్టవశాత్తు ఒక సంఘం దొరికింది. వాళ్ళందరూ ఆర్ఎంపీకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆహా బ్రహ్మాండం అనుకుని ఇంకా వెళ్ళి శిష్యులుగా చేరిపోయాను. ఇటు పక్క రొటీన్ బీఎస్సీకి చేరాను. కానీ కాలేజీకి వెళ్ళడం కన్నా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూర్చోవడం, కేసులు, ఈ చదువు ఇదే అయిపోయింది. 3 ఏళ్ళు బీఎస్సీ చదివానన్నమాటే కానీ నేను యాక్చువల్ హోమియోపతిలోనే ఉన్నాను. అక్కడ కాలేజీలో చదివినవేవో తప్ప ఇంటికి వచ్చి చదివిన పాపాను పోలే. ఇంటికి వెళ్తే మళ్ళీ హోమియోపతి పుస్తకాలు పట్టుకోవడమే, మా డాక్టర్ గారి దగ్గర తీసుకున్నవి. 3 ఏళ్ళు ప్లస్ 1 ఏడాది కూడా హోమియోపతి డాక్టర్ అవ్వాలనే కాన్సెప్ట్తోనే ఉన్నాను. ఇది అయ్యే సమయానికి ఇంకా ఆర్ఎంపీ పరీక్షలు పెట్టం అని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. ప్రకటన చేసేస్తే మేము ఏమయ్యా, నువ్వు సర్టిఫికెట్లు కూడా ప్రాక్టీస్ చేయడం కుదరదు, ఇప్పుడంటే అవకాశం ఉంది, నేర్చుకోవచ్చు, పరీక్ష రాయొచ్చు. సో పరీక్ష ఎత్తేస్తే సర్టిఫికెట్ లేకుండా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదంటారు, రేపు గొడవలు అవుతాయి, నువ్వు ఉద్యోగం చూసేసుకో అన్నారు మా డాక్టర్ గారు. మా డాక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే డాక్టర్ గుత్తుకొండ వీరభద్రాచార్యులు గారని, విజయవాడలో చాలా ప్రముఖ హోమియో వైద్యుడు. చాలా కాన్ఫిడెంట్గా ఎంత ఎటువంటి కఠినమైన కేసు అయినా టేకప్ చేసేవారు. చాలా పెద్ద పేరు కూడా. వారికి ఎవరో ఏబీకే పుస్తకాలు రహస్యంగా రాసిన పుస్తకాలను ఇచ్చారు. ఏవో అరుణ తార ఇట్లా ఉంటాయి, చైనాకి సంబంధించినవి, నక్సలైజానికి సంబంధించినవి. ఇవి చదివి ఆయనకు అభిమానం అయిపోయారు. అభిమానం అయిపోయిన తర్వాత ఆ తెచ్చిన వ్యక్తికి అర్థం అవుతూనే ఉంది ఈయన అభిమానం. ఓసారి ఏబీకే ప్రసాద్ గారు రహస్య జీవితంలో ఉంటూ జ్వరం వస్తే మీరంటే అభిమానే, ఆయన వల్ల ప్రమాదం ఏముండదు, నేను మందిప్పిస్తానండి అని చెప్పి తీసుకొచ్చి అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ఈయన చేత మందిప్పించి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏబీకే ప్రసాద్ గారు అనే విషయాన్ని మా డాక్టర్ గారికి, ఆయన
చెప్పారు మా డాక్టర్ వీరభద్రాచార్య గారికి. అవతల వ్యక్తి చెప్పారు ఆయన ఏబీకే ప్రసాద్ గారు. మీ దగ్గరకు వచ్చి మందు తీసుకున్న వ్యక్తి ఏబీకే ప్రసాద్ గారు అండి, వేటాడతారు పోలీసులన్నీ రహస్య జీవితంలో ఉన్నారు, జ్వరం వచ్చింది తీసుకొచ్చారు రాత్రి వేళ అప్పుడు మీ దగ్గరికి అని. సరే నేను ఈయన అప్పటికే అభిమానిగా అభిమాని ఆయన తెలుసు, ఆ పుస్తకాలు తీసుకొస్తున్నారు ఇస్తున్నారు ఈయన చదువుతున్నారు అబ్బో అద్భుతంగా రాశారు అది ఇది అంటున్నారు. అరే ఏబీకే ప్రసాదా అని చెప్పి అనుకున్నాను. అంటే ఏబీకే ప్రసాద్ గారికి ఈయన తెలియదు, ఈయనకి ఏబీకే ప్రసాద్ గారి ముఖదహ తెలియదు, అభిమానం ఉంది ఆయనకి, ఈయన అసలు తెలియదు, ఏదో మందు అవసరమైంది ఇప్పించారు తీసుకున్నారు అంతే తప్పితే తెలియదు. ఈయనకి అభిమానం బాగా ఉండిపోయి ఈనాడు పత్రిక రావడంతో ఈనాడు ఏబీకే మన ఏబీకే ఎడిటరయ్యా కూర్చో అనేసి చదువు ఎడిటర్ చదువు అనేవారు. ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉండే విశాలాంధ్ర నుంచి ఒక బమిడి విశ్వేశ్వరరావు గారు ఉండేవారు, ఆయన సబ్ ఎడిటర్ చీఫ్ సబ్ ఎడిటర్ సంథింగ్ ఎడిటోరియల్ డిపార్ట్మెంట్, ఆయన వచ్చేవారు. ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు పేపర్ నా చేత చదివించేవారు. నేనేమో పేపర్ తీసుకుని ఆ వార్త కానీ ఎడిటోరియల్ కానీ థర్డ్ పేజ్ ఆర్టికల్ కానీ చదివేవాడిని. ఖాళీగా ఉన్నప్పుడు ఇది గోష్ఠి హోమియోపతి హాస్పిటల్లో. సరే అంతకుముందు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా పేపర్లు చదివేవాడిని కాలేజీ లైబ్రరీలో. ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆసక్తికరమైనవి ఉన్నాయి కాబట్టి పేపర్ చదవడం అలవాటు ఉంది. రెండు మూడు పేపర్లు కూడా చదివేవాడిని కాలేజీ లైబ్రరీకి వెళ్ళిపోయి. దానివల్ల కరెంట్ టాపిక్స్ మీద కొంచెం అవగాహన. ఇంక మిగతా రకంగా అయితే కుప్పస్థం వండుకోయాను. చిన్నప్పుడు అయితే నాటకాలు మా నాన్నగారు అరే తరలు కట్టాలి రా, అరే మేకప్ వాళ్ళని పిలుచురారా, అరే లేడీ ఆర్టిస్ట్ పిలుచురారా, ఈ వీటితో సరిపోయాయి మాకు. కాలేజ్ స్కూల్ చదువు తప్పితే జనరల్ నాలెడ్జ్ లేదు, కుప్పస్థం వండుకోయాను వన్. నెంబర్ టూ కుప్పస్థం వండుకో మళ్ళీ హోమియోపతి. అరే ఈ నాటకం వేయాలరా వేషం తగ్గింది నాన్న నాకు హోమియోపతి పోతున్నాను నాన్నకి అని నేను బీఎస్సీలోకి వచ్చిన తర్వాత ఇంకా మా నాన్నగారిది దూరం పెట్టేస్తాను. అంటే మా నాన్నగారు ఉంటున్నారు నాటకాలకు తిరగడం తగ్గించేశారు, కాలేజీ చదువు హోమియోపతి నాకు సరిపోతుంది అదే టైం సరిపోతుంది. ఒరే సాయంత్రం రారా అక్కడ కొంచెం కర్టెన్లు అవి కట్టాలి అంటే నాన్న నాకు నేను కుదరదు నాన్న కొంచెం హోమియోపతి ఏదో కేసులు ఉన్నాయన్నారు మా డాక్టర్ గారు, వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది. అంటే మళ్ళీ నా ప్రపంచం అంతా వచ్చినదే తప్ప జర్నలిజానికి అవసరమయ్యేటట్టుగా మార్క్సిజం చదవడం ఇంకోటి చదవడం ఇటువంటివి ఏమీ లేవు నాకు. మా పేపర్ న్యూస్ వరకే నాకు సంబంధం, నా క్వాలిఫికేషన్ ఏమిటంటే అంతవరకే. ఇప్పుడు సడన్గా ఆర్ఎంపి పరీక్ష ఆపేసామనేసరికి మా డాక్టర్ గారు ఏమయ్యా నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ సరదాగా హోమియోపతి నేర్చుకోవాలి తప్పితే నువ్వు డాక్టర్ అవ్వడానికి మాత్రం ఉండదయ్యా, నువ్వు ఉంటే ఇంకొక మూడు నాలుగేళ్ళు ఉంటే నేను బ్రహ్మాండమైన డాక్టర్ని చేసేవాడిని, కానీ మరి అయిపోయింది కదా చేత నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకో అన్నారు. ఏం చూసుకుంటాను లేండి అని చెప్పి కాలక్షేపం చేసేస్తున్నా. చేసేస్తుంటే భవడి విశ్వేశ్వరరావు గారు ఏమో ఈనాడులో సబేటర్ రిపోర్టర్ ట్రైన్ అయిన పడింది, నువ్వు అప్లై చేయబోయి నీకు వస్తుంది, నువ్వు అన్నీ ఇవన్నీ చదువుతున్నావు ఎడిటోరియల్స్ వార్తలు ఇవన్నీ డిస్కషన్లో పాల్గొంటున్నావు మాతో పాటు నీకు వస్తుంది అన్నాడు. అంటే అవునయ్యా మన ఎబికే దగ్గర నువ్వు జారాలి అని మా డాక్టర్ గారు ఇంకా నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేస్తారు. చేసేసరికి సరేలేండి చూద్దాం, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలి 150 రూపాయలు ఇస్తామంటున్నారు, అయితే విజయవాడ ఏషియన్కైనా అందులో పడింది అనుకుని ఒక వారం పాటు నేనేమి చేయలే, మామూలుగా వెళ్తున్నాను వస్తున్నాను. వారం తర్వాత మళ్ళీ ఆయన వచ్చారు విశాలాంధ్ర, ఆయన వచ్చి ఏమో అప్లై చేసావుటా అన్నారు. చేయలేదండి అన్న. ఆయన ముఖం నేను చూస్తున్నా మా డాక్టర్ గారికి కోపం వచ్చింది, ఇంకా ఇట్లా అట్లా లేదు వీరభద్రాచార్యులు గారికి. ఏంటయ్యా నేను చెబితే నువ్వు అప్లై చేయలేదా, నువ్వు ఏబీకే దగ్గర చేరాలి, రామోజీ ఏమిటనుకుంటున్నావు ఎంత అద్భుతంగా రాస్తున్నారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోవాలి, పోయి అద్భుతమైన ప్రభుత్వం వస్తుంది, రామోజీ ముఖ్యమంత్రి అవ్వాలి. అసలు ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి స్వాతంత్రానికి సంబంధించిన పత్రికలు అవన్నీ ఉండేవి, ఇప్పుడు మళ్ళీ మనకు అలాంటిది అని గుర్తుకోండి. వీరభద్రాచార్యులు గారు విపరీతమైన అభిమానంతో నన్ను నువ్వు రావద్దు నా దగ్గరికి మళ్ళీ నువ్వు అప్లై చేయకపోతే వెళ్ళిపో అన్నారు. మధ్యాహ్నం 12:30 అన్నారు. ఇంటికి వచ్చేసి ఏదో 2 ఆర్టికల్స్ రాస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఏం చేస్తున్నావయ్యా అన్నారు. అంటే ఇట్లా ఈనాడుకు అప్లికేషన్ పెట్టమన్నారండి మా డాక్టర్ గారు, నాకేమో జర్నలిజం అంటే ఎవడో తెలియదు, పత్రికల్లో ఉద్యోగం తెలుసు కానీ ఇవన్నీ తెలియవు, అయినా చేస్తున్నాను 2 వ్యాసాలు రాయడి గారు రాస్తున్నానండి అన్న. నీకు మంత్రం ఇస్తాను అది చదువుకుంటుండవు శ్లోకం మంత్రోపదేశం అని నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పారు ఆయన. మా హౌస్ ఓనర్ అన్నమాట ఆయన, బయట గురువు గారు, ఆయన 300 మంది శిష్యులు, నాకు ఇవన్నీ తెలియవు, ఈ ప్రపంచమే తెలియదు పెద్దగా. సరే కదా అని చెప్పేసి నేను ఆ శ్లోకం తీసుకుని చదువుకుంటున్నాను. అది చదువుకుంటున్నా రైల్లో వెళ్ళాను, ఏదో రాశాను పరీక్ష, 2500 3000 అప్లికేషన్లో ఎన్నో వస్తే 250 మంది సెలెక్ట్ అయితే అందులో ఇంటర్వ్యూకి పిలిచింది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసింది 25 మందిని, రిటర్న్ టెస్ట్ రాస్తే 300 మంది 9వ వాడి కింద వచ్చాను. నాకే ఆశ్చర్యం, ఏమి తెలియదు మనకేమి వచ్చేసింది అని.
సరే అయితే గిడుగు అనే ఇంటి పేరు ఫెచ్ చేసిందేమో నాకు అనుమానం. ఎందుకంటే రామూర్తి గారు ఎంత అభ్యుదయ భావాలు ఎన్నున్నాయన్నా కూడా గవుక్కు అని మీ ఇంటి పేరు ఏమిటి అని అడిగి ఓహో గిడుగు గారు అయితే ఏదో ఉండుండొచ్చు లోపల ఈ పుట్టలో ఏదో పావు ఉండొచ్చు అని గిడుగు అంటేనే పిడుగని ఒక నానుడి తెలుగు వ్యావహారిక భాష భాషోద్యమానికి గిడుగు రామూర్తి గారు అవన్నీ తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. రామట్ల కృష్ణమూర్తి గారు, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, రామోజీరావు గారు, గజల్ మల్లారెడ్డి గజల్ మల్లారెడ్డి గారు నేను ఉన్నప్పుడు ఉన్నారు ఉన్నారు. కొత్తపల్లి అని ఒక శిక్షణ చూసేవారు. అంతకన్నా ఎక్కువగా ఆయనకి ఇంకా వేరే పనులు ఉండేవి. నేను ఈనాడు తొలినాళ్ళ నుంచి చదివా ఆంధ్రపత్రిక, ఈనాడు, ఆ తర్వాత ఉదయం, ఈ మూడు చదివి పెరిగాను నేను. సరే మా డాక్టర్ గారు ఏమో ఏమయ్యా అందరూ మేము అభ్యుదయ భావాలు అంటారు, వార్ఫలాలు వేస్తారు, ఈయన చూడు నమ్మం మేము అంటారు, వేయరు అలా ఉండాలయ్యా మాట కానీ మా డాక్టర్ గారు కట్టుబడి ఉన్నారు. దాంతో మా డాక్టర్ గారు వీరాభిమానం అయితే మేము కూడా అభిమానులు అయిపోయాం. రామోజీరావు గారికి ఈనాడుకి అభిమానులు అయిపోయాం. నేను ఒక అభిమానిగా ఉన్నా వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఇంటి పేరే పనిచేస్తుందో, నా ఆర్టికల్సే పనిచేసాయో, మరీ బిలో యావరేజ్ అయితే కాదు, చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉండొచ్చు కానీ, బట్ నార్మల్లీ నేను ఐఎమ్ ఫెయిల్. అలా అంతేకాకుండా ప్రవేశం అలా జరిగింది, జరిగిపోయింది. 25 మందిని సెలెక్ట్ అయ్యాం. అయ్యారు ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ సెలెక్షన్, హైదరాబాద్ అక్కడే ట్రైనింగ్ కూడా. రామట్ల కృష్ణమూర్తి గారు ఇవన్నీ వ్యావహారిక భాషా శైలి వాక్యాలు ఎలా నిర్మాణం జనరల్గా ఇవన్నీ ఏమిటి ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది. రామోజీరావు గారు కూడా ఒకసారి మాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన నేను అడిగిన ప్రశ్నలు ఏవో ఉన్నాయి, ఒకటో రెండో. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఈ పత్రికా రంగంలోకి రాకపోతే మీరు ఏమిటో ఉండేవారు లాంటి ప్రశ్న ఏదో అడిగాను. మీరు ఆయన అడిగారు? అడిగారు రామోజీరావు గారు. మీరు అడిగారు అంటే మా 25 మందికి కాన్ఫిడెన్షియల్గా ఇచ్చారు కాబట్టి, అంటే ఇంకా బయటకు వెళ్ళబోయే ముందు ఇచ్చిన బ్యాచ్కి ఇంటర్వ్యూ కాబట్టి నేను అడిగాను. అడిగితే ఆయన, నా దగ్గర డబ్బులకేం లోటు లేదు, నేను ఒక్కొక్క టాపిక్కి నేను ఒక వ్యాపారం పెట్టాలనుకుంటే ఒక పుస్తకం పెడతా దానికి. అంటే ఒక్కపొడి అయితే ఒక్కపొడి అని ఒక పుస్తకం ఉంటుంది, నా దగ్గర డైరీ ఉంటుంది, అందులో ఒక్కపడికి ఎవరెవరు అయితే నాకు ఉపయోగమో, ఎవరు ఏ ఫార్ములాస్ ఎక్కడెక్కడ ఏమైనా పడ్డాయో అన్ని క్లిప్పింగ్స్ అందులోకి వెళ్ళిపోతాయి. అందులో అంటే ఫోల్డర్ ఓపెన్ చేసినట్టు వాళ్ళు. ఇలాంటివి నా దగ్గర ఒక 100 పుస్తకాలు ఉన్నాయన్నారు ఆయన. అంటే అన్ని వ్యాపారాలు చేద్దాం, అన్ని వ్యాపారాలు ఆయన స్టడీ చేస్తున్నారు. నాకు ఇంకొకటి ఉదాహరణ చెప్పండి, నాకు డాల్ఫిన్ తెలుసు, మార్గదర్శి తెలుసు, ఈనాడు తెలుసు, ఇంకేదైనా ఒకటి ఉదాహరణ చెప్పండి అన్న. అంటే ఆయన మార్గదర్శి కియోస్క్స్ పెడతాం, ఒక్కొక్క షాప్ ఉంటుంది, అందులోనే అన్నీ దొరుకుతాయి మీకు. అంటే ఇవాళ ఫ్రెష్, మోరు, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి చూసారా, ఆ కాన్సెప్ట్ తరహాలో అప్పుడే ఆ తరహా అది మార్గదర్శి కియోస్క్స్ అనే పేరుతోనో పెట్టాలనేది ఒక కాన్సెప్ట్ అన్నారు. అంటే కిరాణా షాపుల్ని మనం రీప్లేస్ చేయడమే లో పెద్ద క్రియేటివిటీ ఏముంది, వాళ్ళ బిజినెస్ని మనం తీసుకోవడం తప్పితే, పెద్ద స్థాయిలో వచ్చి తీసుకోవడం తప్పితే అనేది నా వ్యక్తిగతంగా మనసులో ఒకటి. అంటే అది నన్ను పెద్ద థ్రిల్ చేయాల. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.